నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం నా పేరు రజిత ముందుగా ముఖ్యాంశాలు వికారాబాద్ నియోజకవర్గంలో పలు గ్రామాలలో ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ పోచంపల్లి మున్సిపాలిటీలో గడపగడపకు ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ఫైల్ శేఖర్ రెడ్డి संगारेड्डी जिल्ला रामचंद्रापुरम डिविजन लो जरिगिन विस्तृत स्थाई समावेशंलो पाल्गोन्न एमएलए महिपाल रेड्डी तेलंगाण उद्यमकारुलनु प्रभुत्वं अन्नि विधाला आदुकुंटुंदन्न एल्बी नगर एमएलए सुधीर रेड्डी वाल्मीकि महर्षि जीवितान्नि प्रति ओक्करू आदर्शंगा तीसुकोवालन्न एमएलसी कर्रि पद्मश्री ఇక వివరాలకు వెళ్తే వికారాబాద్ నియోజకవర్గ పరిధిలో కోట్పల్లి మండలం మల్హెడ్పల్లి తండా కంగనాలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మరొక మారు గెలుపించాలని ఆయన కోరారు కొంతమంది అక్కడక్కడ తప్పుడు ప్రచారం కేసీఆర్ సర్వేంచినని కూడా చెప్తున్నారంట నమ్మేది ఇట్లా ఐదా ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఇట్లా ప్రచారం చేస్తున్నారంట మీరు గుర్తు పెట్టుకోవాలి మీరు అప్రమత్తంగా లేకపోతే మా మాగమైపోతాం ఆయనదా అది దొంగ ప్రచారాలు చేస్తున్నారు డీజిల్ గాని పెట్రోల్ గాని గ్యాస్ ధర పెంచేదంట ఎవర్ చేతులు ఉంటదో తెలుసా తమంటారు నమ్మరికి తాయిత అట్ట కాదు నేను చెప్పేది మీకు ఎందుకు చెప్తున్నా మీరు ఇడ ప్రచారం ఇడి ఇని మిగతాలకు చెప్పాలని చెప్పి చెప్తున్నా మీ సుట్టాలు మీ పక్కాలు మీ కూడబోళ్ళు మీ దోస్తులు అంత ఉంటారు కదా వాళ్ళందరికీ చెప్పాలని నిక్కుగా ఇచ్చే బియ్యం అందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వబోతున్నది मन प्रचार चूस्ते मन गौरव मुस्लिम मनमेम चूसरा हजाईस्टे रेल मन अंदर पे दी निने भूचन पद मैं मैं पार्टी प्रेसिडेंट श्रीकांत रेड्डी माटाड़ता हजा स्टार्ट तमी निमें अंदर का భువనగిరి నియోజకవర్గం పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 3వ వార్డు రేవనపల్లిలో ఎమ్మెల్యే ఫైల్ శేఖర్ రెడ్డి గడపగడప ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోచంపల్లి బీఆర్ఎస్ కౌన్సిలర్లు నాయకులు అభిమానులు భారీగా పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని లక్ష్మీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ రామచంద్రపురం భారతీయ నగర డివిజన్ల విస్తృత స్థాయి సమావేశానికి శాసనమండలి మాజీ చైర్మన్ గోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణతో కలిసి ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం దశాబ్ది కాలంలో ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలు చేసి ప్రతి ఒక్కరి ఆర్థిక అభ్యున్నతికి కృషి చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే 30 రోజులు ప్రతి కార్యకర్త సైనికుడి వలె పనిచేసి పార్టీ విజయానికి సంపూర్ణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి పుష్ప నగేష్ మాజీ కార్పొరేటర్లు అంజయ్య యాదవ్ టిఆర్ఎస్ పార్టీ సర్కిల్ అధ్యక్షులు పరమేష్ యాదవ్ డివిజన్ల అధ్యక్షులు గోవింద్ పృథ్వీరాజ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు హైలేష్ సత్యనారాయణ గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కుమార్ గౌడ్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి ఒకసారి గమనించుకోవాలి.
మన్సరపాక్ డివిజన్ లో జరిగిన ఎల్బీ నగర్ నియోజకవర్గ తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే సుధిరెడ్డి. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు పెద్దపీట వేసిందని తెలిపారు. ఉద్యమకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రూబీ స్టీవెన్సన్, ప్రధాన కార్యదర్శి తెలంగాణ వెంకన్న, తెలంగాణ ఉద్యమ నేతలు కాసం సత్యనారాయణ గుప్తా ఉద్యమకారులు పాల్గొన్నారు. సోదరులకు సోదరి మనకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం చెప్పుకుంటూ, గతంలో కూడా రెండు మీటింగ్లు ఏర్పాటు చేసినప్పుడు ఒక నాలుగు నెలల క్రితం 6 మంత్స్ బ్యాక్ ఏర్పాటు చేసినప్పుడు అందరూ ఉద్యమకారులతో అందరూ డిస్కస్ చేసి అనేక విషయాలు డిస్కస్ చేస్తున్నారు. మరి ఈరోజు చాలామంది ఉద్యమకారులు మాకు గుర్తింపు లేదని చెప్పి ఆవేదన చెందుతున్నారు. మరి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారి దృష్టికి తప్పనిసరిగా గతంలో ఒకసారి తీసుకుపోయినా మళ్ళీ ఒకసారి తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా అమలు చేస్తున్నాం. ఎన్నికలు వచ్చినప్పుడే ఉద్యమకారులు గుర్తొస్తారని చెప్పి దాన్ని ఆచరణలో పెట్టి కూడా చూపెట్టాం. మొదటి విడతగా దాదాపు 100 మందిలో ఉద్యమకారులకు మనము కలిసి బంధు పథకం ఇచ్చినాం. రెండో విడతలో కూడా దాదాపు 1100 మందిలో కేసీఆర్ గారు ఆనంది నిరాజ్ దీక్షను పొందినటువంటి సందర్భంలో ఆ రోజు అక్రమంగా అప్రయాసకరంగా అరెస్ట్ అయినటువంటి సందర్భం. మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం ఇక్కడ రమ్మని చెప్పి ఆహ్వానం వాళ్ళకి పిలిచిండ్రు. వచ్చిన వాళ్ళతో పరామర్శించినా మాట్లాడినాం. ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుంది, వాళ్ళకి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో ఉద్యమకారులను మర్చేది లేదు. వాళ్ళు చేసిన త్యాగం వల్లనే ఈరోజు రాష్ట్రం సిద్ధించింది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం ఇంకా ప్రగతి పదంలో సాధిస్తున్న కారకులైన ఉద్యమకారులను ఈనాడు కూడా మర్చిపోమని సందర్భంగా మనం చేస్తాం. కాకినాడలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ, బోయవాడిగా జీవించే వ్యక్తి వాల్మీకి మహర్షిగా మారిన పరిణామ క్రమం మనందరికీ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి మాట్లాడుతూ, తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్న వ్యక్తి తన తప్పును సరిదిద్దుకొని మంచి మార్గంలోకి ఏ విధంగా పయనించాలో మహర్షి వాల్మీకి జీవితం ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. వెనకబడిన తరగతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారని, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని వసతులతో చక్కని విద్యను అభ్యసించేలా తోడ్పాటును అందిస్తున్నామని ఆమె తెలిపారు. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ వివేకానంద హాల్లో మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంతోమంది మహానుభావులు, మన దేశ చరిత్రతో సంబంధం ఉన్న పెద్దలందరూ కూడా పుట్టినరోజులు అవనాయండి లేదంటే వాళ్ళ ఒక కృషి, అంటే వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఒక దేశ ఒక నివసించేవాడు అటుపక్క వెళ్తున్న ట్రావెలర్స్, అంటే అటుపక్క వెళ్తున్న వాళ్ళందరినీ కూడా కొంచెం బెదిరించి భయపెట్టి వాళ్ళ దగ్గర ఆహారం లేదంటే నారద ముని వచ్చేసి ఆయనకు తెలిసిన వీణ వాయించుకుంటూ గానాపాలన చేసుకుంటూ ఆ దారి నుంచి వెళ్తుండగా ఇదే బోయవాడు ఆ మార్గాన్ని ఆపి వాళ్ళు కొంచెం బెదిరించి మీ దగ్గర ఉన్న నగదు కానీ ఆహారం కానీ వీళ్ళని కూడా నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు అంటే నా కుటుంబం కోసం చేస్తున్నానని బోయవాడు వివరిస్తాను. మరి ఇవన్నీ కూడా పాపకర్మలు కదా. మరి సుఖదుఖాల్లో అందరూ కూడా కుటుంబం అంతా నీ తోడుగా ఉంటాయి, మరి నీ పాపాన్ని కూడా నీ కుటుంబం పంచుకుంటుందా అని చెప్పేసి నారద మహాముని ఈయన అడుగుతారు. ఎవరిని పోయి ఎన్నికల సిబ్బంది పీఓ ఏపీఓలకు నిర్వహించనున్న శిక్షణా తరగతుల ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంట్లో మళ్ళీ 3 క్లాసెస్ ఇక్కడ మేడం.
ములుగు జిల్లాలోని పలు పోలింగ్ స్టేషన్లను ములుగు జిల్లా ఎస్పీ గర్షలం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలంతా ఎన్నికల పట్ల విశ్వాసాన్ని పెంపొందించే చర్యలో భాగంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. దీంట్లో కూడా ఏమైనా కంప్లైంట్ ఇప్పుడు ఎలక్షన్ అన్ని క్యాంపెయినింగ్ స్టార్ట్ అయింది. అందరూ క్యాండిడేట్స్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఇంటి ఇంటి వచ్చి మీతో మాట్లాడతారు మీ ఓటు కోసం. అది చెప్పదానికి వచ్చారు. 30 నవంబర్ రోజు ఎలక్షన్ ఉంది. 30 ఇది ఎలక్షన్లో అందరూ ఓట్ చేయాలి. కొత్త వాళ్ళు ఉన్నారా ఎవరైనా చూసుకుందామా? ఓటర్ ఐడి కార్డ్ 18 దాటలేదా? ఇయ్య పరి బాబు మీ కూడా లేదా? 18 కొత్త ఓటర్ ఇక్కడ మన పోలీస్ తరఫు నుంచి మీ ఓటు మీరు సరిగా చేయాలి. ఏం భయపడకుండా చేయాలి. ఎవరైనా మీకు ఓటింగ్ ప్రాసెస్లో ఇబ్బంది పెడితే అప్పుడు చెప్పాలి. దీనికోసం తెలుసుకోదానికి వచ్చాము ఇక్కడ. కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ పిసిసి సభ్యులు గొట్టుముక్కల వెంకలరావు రాజీనామా చేశారు. నిన్న విడుదలైన కాంగ్రెస్ పార్టీ రెండవ లిస్టులో కూకట్పల్లి నుండి పార్టీ అభ్యర్థిగా బండి రమేష్ను ప్రకటించడంతో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వెంగళరావు కన్నీటి పరితమయ్యారు. 40 సంవత్సరాలు పార్టీని నమ్ముకుని ఉంటే అన్యాయం చేశారని వాపోయారు. బండి రమేష్ను నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లో అడ్డుకుంటామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. మరియు మా మీద అభిమానంతో వచ్చిన మా పార్టీ మిత్రులు, మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పేరు పేరు నా ఉదయం నమస్కారాలు. ఈరోజు నాకు చాలా బాధాకరమైన విషయము, దాదాపు 42 సంవత్సరాల సంధి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేసుకుంటూ ప్రతిసారి కూడా ఎలక్షన్ వచ్చేసరికి పోయిన గతంలో ఒకసారి మా కూటమి పేరు మీద నాకు అన్యాయం జరిగింది. లేచి వాకింగ్లో అనే కానీ ఎక్కడ సాయశక్తులకు కృషి చేసి మల్కాజ్గిరిలో చాలామంది అన్ని డివిజన్లు అన్నిటిలో కూడా మరి ఆయన గెలిపించుకుండడం జరిగింది. ఆయన ఇక్కడ మల్కాజ్గిరిలో గెలిచేప్పటికనే అధిష్టానం అతన్ని గుర్తించి పిసిసి ప్రెసిడెంట్ కూడా ఇదేదిగా ఉండి కాంగ్రెస్ పార్టీ కష్టపడులందరినీ ఇలా ఒక పెద్ద ఒక నడ్డి విరిచేలాగా జరిగడం జరిగింది. అది కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీకి వస్తే బండి రమేష్ అనే క్యాండిడేట్ వీళ్ళైతే పట్టుకొచ్చారో ఆయన 3 రోజుల కింద కాంగ్రెస్ కాండ్ వేయడం. పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలలో భాగంగా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ సూచన మేరకు కాకినాడలోని పోలీస్ శాఖ కాకినాడ యువసేన బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, పౌరులు, ఆటో డ్రైవర్లు, ఇతర ప్రజలు మొత్తం 2000 మంది వరకు ఈ శిబిరంలో రక్తదానం చేశారు. ఎస్పీ సతీష్ కుమార్ తాను స్వయంగా రక్తదానం చేసి రక్తదాతలను అభినందించి సర్టిఫికెట్లను అందజేశారు. జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలో నూతన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎర్రబలి దయాకర్రావు ట్రస్ట్ చైర్పర్సన్ మంత్రి ఎర్రబలి దయాకర్రావు సతీమణి ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో భారీగా తరలివచ్చి ఉషా దయాకర్రావుకు ఘనస్వాగతం పలకగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఉషా దయాకర్రావు ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ములుగు జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
వర్ధన్నపేట నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన ఘనత శాసనసభ్యులు ఆరులి రమేష్ కే దక్కుతుందని వర్ధన్నపేట కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట అసెంబ్లీ టికెట్ కేటాయించడంతో నాగరాజు తన అనుచరులతో శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిందని అన్నారు. ముందుగా నా యొక్క వర్ధన్నపేట కుటుంబ సభ్యులు అంటే నా యొక్క నాపై ఎంతో విశ్వాసంతో నా కోసం ప్రతి ఒక్కరి నోటితో మాట నాగరాజు కావాలని వారి అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వర్ధన్నపేటలో జరిగే అక్రమాలపైన అన్యాయాలపైన ఎదుర్కొనే దిశగా వెళ్తున్నాం కాబట్టి వారు నాపైన ప్రగాఢ విశ్వాసం నా భుజస్కంధాలపైన పెట్టారు. అలాగే నా ప్రజా సమస్యలు ఎక్కువగా చాలా అన్యాయంగా కేసులు పెట్టారని కొన్ని చోట్ల, తర్వాత రైతులను కూడా ల్యాండ్ పుల్లింగ్లో తీసుకొచ్చి మా యొక్క ఐలోని మండల రైతులను తీసుకొచ్చి పట్టించి అక్రమ కేసులు పెట్టించి వారిని ఇబ్బంది పెట్టిందని, తర్వాత సామాన్యులకి కూడా అక్రమంగా ఏదైతే అక్కడ దొరగా చెప్పుకునే ఎమ్మెల్యే గారు ఉన్నారో వారు పంచభూతాలు అనేటి మాకు సహకరిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పనిసరిగా రాబోయే నా వెనకాలో ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో అన్ని కుటుంబాలు ఉన్నాయి మా వెనకాల, అలాగే విద్యార్థులు ఎవరైతే దగాపడ్డ విద్యార్థి సోదరులు ఉద్యోగాల కోసం గడ్డాలు మీసాలు పెంచుకొని కాలేజీలలో దెబ్బలు తిని ఎవరైతే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించేవారో వాళ్ళ ఫ్యామిలీలను తప్పనిసరిగా సోనియమ్మ గారు రక్షిస్తా, రాహుల్ గాంధీ రక్షిస్తా అన్నారు, వారికి తప్పనిసరిగా ఆదుకునే దిశగా వెళ్తున్నాం. తప్పనిసరిగా మీ యొక్క ఆశీస్సులతో మీడియా మిత్రుల యొక్క ప్రోద్బలంతో మేము తప్పనిసరిగా కాంగ్రెస్ జెండాను కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో స్థాపిస్తామని చెప్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదగిరిగుట్టలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్య ప్రచారం రెండో రోజు కొనసాగింది. ఈ ప్రచారంలో భాగంగా కాచారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్య నాయకులు కాంగ్రెస్లోకి చేరారు. ఆత్మకూరు మండలం పారుపల్లి గ్రామం నుండి, ఆలేరు మండలం మంతపురి గ్రామం నుండి ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. మహిళకు ఆ ఇంటి యజమానికి నెలకు 2500 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసే విధంగా, ప్రతి మహిళకు ఇంటికి గ్యాసు 500కే ఇచ్చేట్టుగా, తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ రవాణా సౌకర్యం ఎక్కడ పోయినా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం చేసి ఇలా మహిళల గౌరవం పెంచింది కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మీకు 100 ఇళ్ళు అవసరమున్నా 200 ఇళ్ళు అవసరమున్నా ఖచ్చితంగా ఇంద్రం మిల్లు ఇచ్చే బాధ్యత ఈ కాంగ్రెస్ కుటుంబ సభ్యులది, మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మారి రాలు కూడా 2000 పింఛన్ బిడ్డ, ఉన్న కొడుకు ఉద్యోగం లేదు, ఆ మనవడు నన్ను వచ్చి తీరుతుంది బిడ్డ, ఈసారి కాంగ్రెస్ కేస్తే మా మనవనికి ఉద్యోగం వస్తాడా? నేను ఖచ్చితంగా మా మనవనికి ఇస్తా ఈ 2000 పింఛన్. మాకు పెళ్లికి వస్తున్నావు, మీ రుణం తీసుకుంటాను బిడ్డ, నీకు వేస్తామంటున్నారు, మరి మీరు వేస్తారా? వేస్తారా? ఖచ్చితంగా ఆలయంలో భారీ మెజార్ తోటి కాంగ్రెస్ వినబోతుంది. రేపు తెలంగాణలో కాంగ్రెస్ అధికారం రాగానే ఈ ధర్మారెడ్డిలో మార్పుతోటే అభివృద్ధి సాధ్యమైంది కాబట్టి ధర్మారెడ్డి కూడా ప్రజలు మా పెద్దలంతా ఆలోచన చేసి మీకు సేవకుడిగా మీకు సేవ చేయడానికి మీ బిడ్డగా మీ కొడుక ముందుకొస్తున్నా, ఒక్క అవకాశం మీ తరుణ వేటు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఉవ్వెత్తిన ఎగిసిపడుతున్నాయి. జన్నారం మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు గుర్రం రాజారామరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ తనకు నచ్చిన వారిని అందలమెక్కిస్తున్నారని పలువురు బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయకును గెలిపించుకుని తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని బీఆర్ఎస్ కార్యకర్తలు తహతలాడుతుంటే, మరోవైపు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాత్రం కార్యకర్తలను విభజించి పాలించి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భయం ఉండాలి, ఏదైనా తప్పు పని చేసి ప్రజల్లో ఎవరికన్నా మోసం చేస్తే భయం ఉండాలి. మాకు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద పూర్తి నమ్మకం ఉంది. నేను మిశ్రం రాజ్కుమార్ ను జన్నారా మండలం విజయన్ ఆదివాసిగా 9 సంవత్సరాల నుండి టిఆర్ఎస్ పార్టీ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీలో గత ఎన్నికల్లో వెంకటాపూర్ జీపీలోని 450 ఓట్లు గాను 350 ఓట్లు మెజారిటీతో జీపీ నుండి పార్టీకి ఎమ్మెల్యే గారికి జాన్సన్ నాయకు రావడం వల్ల పార్టీ పరంగా మండల అధ్యక్షుడు చేస్తున్న వ్యవహారాలకు రేపు హరీశ్రావు బహిరంగ సభ ఉడ్నూరులో చేస్తున్న గిరిజన ఆదివాసీ నాయకులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తను చేస్తున్న వ్యక్తిగత వ్యవహారాలకు పార్టీ
బలపరచాలా అన్నందా రాధారాం రెడ్డికి, లేకుంటే పార్టీని ఏం చేయాలనుకుంటుండు? దీన్ని నేను ఆదివాసీ నాయకునిగా ఖండిస్తున్నాను. మెదక్ జిల్లా మున్నూరు కాపు సంఘం భవనానికి ప్రభుత్వం మెదక్లో స్థలం కేటాయించిన సందర్భంగా హవేలీ గన్పూర్ రోడ్ వెంకటేశ్వర గార్డెన్లో మున్నూరు కాపు ఆత్మీయ సభ ఆదివారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు జరుగుతుందని కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పద్మాదేవన్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, మున్నూరు కాపు సంఘం నాయకులు, అధ్యక్షులు, వివిధ పార్టీల కుల సంఘ నాయకులు, పెద్దలు హాజరవుతారని మెదక్ జిల్లా మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం ఉపాధ్యక్షుడు గడ్డం ప్రశాంత్ కుమార్ మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్దం మహేష్ పటేల్, గడ్డం నవీన్ పటేల్, రాజయ్య పటేల్, శ్రీరామ్ పటేల్, మున్నూరు కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు. భవనానికి ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలో స్థలం కేటాయించిన సందర్భంగా మున్నూరు కాపు సంఘం మెదక్ జిల్లా పెద్దలు నాయకులు మున్నూరు కాపు సంఘం ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ మున్నూరు కాపు సంఘం ఆత్మీయ సభ ఆవేలి గణపూర్ రోడ్లో వెంకటేశ్వర గార్డెన్లో 29/10/2023 నాడు మన జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఆత్మీయ సభ ఘనంగా జరుగుతుంది. ఈ ఆత్మీయ సభకు ముఖ్య అతిథి మహారథులు మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి, మన మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. కావున మన మెదక్ జిల్లా వివిధ గ్రామాల్లో ఉన్న మున్నూరు కాపు సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు ఏకతాటిపైకి వచ్చి మెదక్ జిల్లా మెదక్కు తరలివచ్చి ఈ ఆత్మీయ సభను విజయవంతం చేసి మన మున్నూరు కాపు సంఘం ఐక్యతను చాటాలని కోరుతూ మీ గడ్డం ప్రశాంత్ కుమార్, జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం అల్లాపూర్ శివార్లో గల నవదుర్గా రైస్ మిల్ నుంచి వృధాగా విడిచిపడుతున్న రసాయన నీటి వల్ల చెరువు నుండి పంట పొలాలకు వెళ్తున్న కాలువలో నీరు కలుషితమవుతుందని, పంటలు నష్టపోతున్నాయని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. మిల్లు నుండి వదులుతున్న ఊకపొట్టు పంట పైర్లపై పడడం వల్ల పంట కొనుగోలుదారులు పొట్టు కింద జమ కట్టడంతో దిగుబడి తగ్గడంతో నష్టం జరుగుతుందని, కలుషిత నీటి వల్ల దోమలు, ఈగలు మొదలు క్రిమి కీటకాల వల్ల ప్రజలు డెంగ్యూ తదితర వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే ప్రభుత్వాధికారులు స్పందించి రైసు మిల్లును తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకోనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏం నష్టమైతుందా మీకు? దుమ్ము వల్ల ఈ దుమ్ము వచ్చే మాకు కొత్త దోపుడు తగ్గుతుంది, అంతా ఆగిపోతుంది. కళ్ళ పడుతుంది, భోజనం వస్తుంది, ఎన్నీ వస్తుంది. దేని వల్ల వస్తుంది అంటున్నారు? రైస్ మిల్ వల్ల నష్టం జరుగుతుంది. రైస్ మిల్ వల్ల నష్టం ఉందా? ఏమైతుందా రైస్ మిల్ వల్ల? ఈ దుమ్ము వస్తుంది మాకు, నిలబడ వస్తుంది, పని చేసుకోవస్తుంది. ఏం నిలబడ కళ్ళ పడుతుంది, కళ్ళ దాకా మందులైతుంది. పంట నష్టపడి సగం సగం మాకైతే సగంతో ఒకసారి ఈ సార్ ఉండడు, ఒకసారి ఆ సార్ వెళ్ళాడు, ఒకసారి ఈ సార్ వెళ్ళాడు. ఏమో ఎవరు పడటం అనుకుంటున్నారు? ఏ ఊరే? అల్లాపూర్. మొత్తం మీద ఈ రైస్ మిల్ వల్ల మీకు పంట నష్టం జరుగుతుంది. దీన్ని పట్టించుకోవడం ఇవ్వలేరు, ఎన్నిసార్లు చెప్పినా? మాకు ఎంపీ తీసి పట్టుకుంటాడు, కూర్చుమా చైర్మన్ పట్టుకుంటాడు, ఎవరు పట్టుకుంటాడు మాకు ఎవరు పట్టించుకుంటలేదు. ఏం చేసుకోలేదు, నీ ఇష్టమా, నీ ఉద్దామని పని చేసుకోవటం కానీ ఎవరు అట్టే అని చెప్పి ఒకటి అదే ముందుకు వచ్చిన లేదు చేసినారు. మాకు ఇప్పుడు వచ్చి పోయింది పోయింది కానీ ఉన్నక్కడ కానీ న్యాయం చేసి అడ్జస్ట్ ఉంటేనే బాగుండే మాకు. అలా చేసేటోళ్ళు లేరా? మాకు జనరల్ సాయం చేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వికారాబాద్ నియోజకవర్గంలో పలు గ్రామాలలో ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్. పోచంపల్లి మున్సిపాలిటీలో గడప గడపకు ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ఫైల్ శేఖర్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. వాల్మీకి మహర్షి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్న ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. We'll be right back.
subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.